शालू, शालू, ఏంటి చల్లు తల్లొప్ప? అవునక్క. రా కూర్చో. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినట్టున్నాయి. అవును, మధ్యాహ్నమే వచ్చేసావేంటి? అది ప్రిపేర్ అవుదామని. బాగా లేట్ నైట్ వరకు స్టడీ చేసావనుకుంటా. బాగా చదువుతున్నా. కళ్ళు పీకుపోయి మొహం కూడా డల్ గా ఉంది. నువ్వు చదువుతున్నది ఈ బుక్కేనా? ఈ బుక్ తో నీకు పనేంటి? అది కాదక్క, అప్పుడు చెప్పాగా మా ఫ్రెండ్కి ఈ సమస్య ఉందని. ఓహో, అప్పుడు ఫ్రెండ్ కోసం అడిగావు, ఇప్పుడు తన కోసం నువ్వు చదువుతున్నావా? నీ ఫ్రెండ్ ప్రాబ్లంని నీ ప్రాబ్లంలో ఫీల్ అయిపోతున్నావు? అంత క్లోజా? చాలు, డౌట్ ఏమన్నా ఉంటే ఓపెన్గా చెప్పు, మనసులో దాచిపెట్టుకోవద్దు. అది కాదక్క, చెప్పానుగా అది నా ఫ్రెండ్ ప్రాబ్లం అని. సరే, ఎవరిదన్నా కానీ దాచిపెట్టద్దు. దాచిపెడితే దాగేది కాదది, దాచిపెట్టిన కొద్దీ పెద్దదవుతుంది. అదే ప్రాబ్లం. మీ ఫ్రెండ్ను ఒకసారి తీసుకురా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏమైనా జరిగిందా లేదా అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమైనా జరుగుంటే అదే మీ ఫ్రెండ్కి ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిద్దాం. ఏంటదినా, కూర మాడినట్టుంది. ఏం చేయను, నా టైం అలా ఉంది. కారం డబ్బా ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, అది వెతికేసరికి కూర మాడిపోయింది. ఏంటో, ఇంట్లో అందరికీ చిరాకులు పరధ్యానాలు ఎక్కువైపోతున్నాయి. షాలినీని అబ్జర్వ్ చేసావా? ఏ పెళ్లిగాని పిల్లకి ఏం అవ్వకూడదు, అదే అయ్యిందన్న అనుమానం. అవునదినా, దాని పద్ధతి చూస్తే అది తప్పు చేసినట్టు అనిపిస్తుంది.
వాళ్ళ ఫ్రెండ్ తప్పు చేసిందని ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఎలా ఉంటాయని అడిగింది. ఇప్పుడేమో ఏకంగా గర్భధారణ సుఖప్రసవ అనే బుక్స్ ని పుస్తకాల్లో పెట్టుకొని మరీ చదువుతోంది. నో డౌట్ అది తప్పు చేసే ఉంటుంది. నిజమేనేమో, ఈ మధ్య భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు. అదేమిటంటే ఆకలి లేదంటుంది. పల్లవి, ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు? అది కాదు నా పల్లవి. తలనొప్పిగా ఉంటేను టాబ్లెట్ వేసుకుందామని. మంచినీళ్ళు ఇవ్వమంటారా? పర్వాలేదు, నేను తీసుకుంటాను. ఈ పిల్లకేమన్నా అయితే మరి పరువు. పెద్దవాళ్ళని బట్టి పిల్లలు కూడా ఏం చేస్తాం? అంతా మన కర్మ. ఈ ఇంటికి ఏదో సరిపట్టింది. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీరు చెప్పినట్టుగానే చెల్లపల్లి జైలుకి ఫోన్ చేసి మాట్లాడాను సార్. ఆ రోజు మీరు అడిగినప్పుడు ఫోన్ చేస్తే జైల్లోనే ఉన్నాడని చెప్పారు సార్. ఇప్పుడు ఫోన్ చేస్తే నిన్నే రిలీజ్ అయి వెళ్ళిపోయాడని చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ.
శాలిని ఎందుకని తలపేసుకుని పడుకున్నా ఒంటరితనం భయాన్ని పెంచుతుంది రా భోంచేతు గాని నా కాకలిగా లేదొదిన ఎందుకు పొద్దున టిఫిన్ కూడా చేయలేదు రా వెళ్దా ఆకలి లేదని చెప్పాగా ఒంట్లో బాగుండలేదా బాగానే ఉంది అలిగావా మరి ఎందుకు వద్దంటున్నావు ఏమో నాకు తెలియదు నాకు తెలుసు పల్లవి తిట్టిందనేగా శాలిని నీ వయసులో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్పినా అవి తిట్లుగానే వినపడతాయి మీ లోపాలు మీరు తెలుసుకోలేరు వయసు అలాంటిది ఈ వయసులో ఆకర్షణకి లోనవ్వడం సహజం అలాంటిది ఏమన్నా జరిగితే నాకు చెప్పమ్మా వదినా అది నా స్నేహితుర స్నేహితురాలని మాత్రం చెప్పొద్దు స్నేహితురాలిగా బాధల్ని పంచుకుంటావే గాని కడుపు కాల్చుకో శాలిని ఇంట్లో అందరికంటే చిన్నదానివి తల్లికి చిన్నవాళ్ళంటేనే ప్రేమ ఎక్కువ ఉంటుంది నీ తల్లి లాంటి దాన్ని తెలియక ఏదన్నా తప్పు జరుగుంటే నాతో చెప్పమ్మా వదినా అది మరి నాకు ఆకలిగా లేదు ఏదో చెప్పాలని దాస్తున్నావు పదిహేను సంవత్సరాలు నీతో అనుబంధం ఉన్నదాన్ని ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోలేనా శాలిని కొన్ని తప్పులు చేసిన వాళ్ళకే నష్టాన్ని కలిగిస్తాయి కానీ కొన్ని మాత్రం ఇంటిలి పాదికి నష్టాన్ని కలిగిస్తాయి ఇంటి పరువుని బజారుకి ఇడుస్తాయి తప్పు చేయడం కన్నా చేసిన తప్పు దాచిపెట్టడం ఇంకా పెద్ద తప్పు ఆలోచించమ్మా ఇంట్లో పెద్దవాళ్ళకి నేనంటే లెక్కలేదనుకున్నాను
అధర్మ యుద్ధం చేస్తారు, మనం అందరినీ కాపాడడానికి ధర్మయుద్ధం చేయాలి.